హాయ్ హలో నమస్తే. కంపెనీలు గోళ, తెలుగుదేశం వాళ్ళు ఏమో ఒక పీక్ స్టేజ్లో ఉన్నారనమాట. ఏమని కంపెనీ ప్రతినిధులతో వాళ్ళు మీటింగులు పెట్టేసి ట్వీట్లు చేసుకొని ప్రచారం చేసుకొని చూడండి అబ్బో, అసలు కంపెనీలు చాలా వచ్చేస్తున్నాయి ఈ రోజు నుంచి, ఉద్యోగాలే ఉద్యోగాలే పిల్లలకి అని చెప్పేసి పిల్లలకు ఒక ఇంప్రెషన్ వచ్చే విధంగా వాళ్ళేం ప్రచారం చేస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో అవన్నీ మేము తెచ్చిన కంపెనీలే అని వాళ్ళు అంటున్నారు. బట్ ఏదైనా సరే ట్విట్టర్లో నారా లోకేష్ గారు ట్విట్టర్, ఎందుకంటే ఆయన లోకేష్ గారు ఈ ఐటీ మినిస్టర్ కాబట్టి, లోకేష్ గారు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసినటువంటి కొన్ని కంపెనీలని ఐ జస్ట్ అట్ వెంట్ త్రూ, అది వెళ్తే నాకు కనిపించింది ఒకటి. అంటే ఆయన పోస్ట్ చేశారు కదా ఈరోజు ఈ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడామని చెప్పి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు లోకేష్ గారు. సో అవి జస్ట్ చూశాను. అవి చూస్తే ఇప్పుడు ఒకటి మరి రీసెంట్గా చేసింది హెచ్సిఎల్, అంటే హెచ్సిఎల్ అదే ప్రతినిధులతో మాట్లాడి కింద ఒక ఫోటో తీసుకొని ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ హెచ్సిఎల్ అథారిటీస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 15,000 జాబ్స్ అని ఆయన ఒక ట్వీట్ చేస్తారనమాట లోకేష్ గారు. బట్ యాక్చువల్గా అది వెరిఫై చేస్తే హెచ్సిఎల్ అనేది వాళ్ళు యాక్చువల్గా 2018లోనే మా డిస్కషన్స్ అయిపోయి 2020లో ఆపరేషన్స్ కూడా మొదలెట్టారు హెచ్సిఎల్. దే డిస్కషన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రభుత్వంలోనే డిస్కషన్స్ మొదలయ్యాయి, బట్ 2020లో దే స్టార్టెడ్ ఆపరేషన్స్, ఎదర్ దే స్టార్టెడ్ ఆపరేషన్స్ ఆర్ దే కంప్లీట్ టు స్టార్ట్ ది ఆపరేషన్స్, లేదంటే వాళ్ళు కంప్లీట్ టు స్టార్ట్ ది ఆపరేషన్స్. హెచ్సిఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆల్రెడీ, మేబీ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఉన్న బిజీ వ్యాపారాన్ని ఇంకొద్దిగా అడిషనల్గా మేము ఇన్వెస్ట్ చేస్తాము అనేది మాట్లాడారేమో. అది ఏ కంపెనీ అయినా చేసిద్ది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి వ్యాపారం మొదలెట్టిన తర్వాత అది డెవలప్ అయ్యే కొంది ఓ బ్రాంచ్లు పెట్టుకుంటూ పోవటం అనేది అది నార్మల్ ప్రాసెస్. అది ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్లు పిలిచి మీరు మాట్లాడి ఇదిగో మేము పెద్ద కంపెనీ వస్తుంది ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని మీరు ప్రచారం చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అది ఆల్రెడీ ఉన్న కంపెనీయే కదా, కొత్త కంపెనీ తీసుకుని వస్తే కదా మీకు పేరు వచ్చేది. పేరు వచ్చిన దాని తర్వాత ముందు ప్రజలకు ఉపయోగపడాలి, అది మెయిన్. ఓకే, నిరుద్యోగులకు ఉపయోగపడాలి. ఆల్రెడీ హెచ్సిఎల్ ఉంది ఇక్కడ, ఆటోమేటిక్గా ఎక్స్పెన్షన్ జరిగిపోతూ ఉంటే ఇంక మీరు మాట్లాడేది ఏంది అంటున్నా. ఒకసారి హెడ్ ఆఫీస్ పెట్టిన తర్వాత ఆపరేషన్స్ పోతూ ఉంటాయి, ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ పోతూ ఉండిద్ది, హైరింగ్ జరుగుతూ ఉండిద్ది. కొత్తగా హైర్ చేసుకోమని మీరు పెట్టాల్సిన అవసరం లేదు, వన్స్ దే ఆర్ ఇన్ దే విల్ కీప్ డూయింగ్ ది బిజినెస్. ఇదొకటి. ఇంక రెండోది ఏదో జపాన్ కంపెనీ ప్రెసిడెంట్ అసోసియేషన్ అతనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాడు లోకేష్ గారు. ఈ జపాన్ కంపెనీ ప్రెసిడెంట్ అసోసియేషన్ అతనేమంటాడు, ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు మాకు జగన్ అని చెప్పి ఒక క్లిప్ పెట్టాడు అనమాట. ఇన్సెంటివ్స్ అంటే ఎంత ఇవ్వలేదు, మీరెంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరెంత ఇవ్వలేదు, మీ కమిట్మెంట్ ఏంది, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి. జగన్మోహన్ రెడ్డి ఇన్సెంటివ్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమి ఉంటాయి కదా, నేను 1,00,000 రూపాయలు కమిట్మెంట్, నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు 2 కోట్లు ఇన్సెంటివ్ అంటే ఇవ్వడానికి ఇస్తాడు అది, రైట్? అవన్నీ డీటెయిల్స్ లేకుండా కట్చేసి వీడియోని ఇన్సెంటివ్ ఇవ్వలేదని ఇదిగో జగన్ జపాన్ ప్రెసిడెంట్ ఇట్ అన్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు దాన్ని ఆన్లైన్లో. ఇంకో కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ అథారిటీస్తో మేము మాట్లాడుతున్నాము, 4,100 కోట్ల రూపాయలు దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఐఎమ్ వెరీ గ్లాడ్, అదే ప్రతిదానికి ఐఎమ్ వెరీ గ్లాడ్ అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆ ఫాక్స్కాన్ కంపెనీది. ఈ ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఆల్రెడీ 2023లో బిజినెస్ టుడే ప్రకారం దే ఆల్రెడీ యాక్టివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫాక్స్కాన్ ఆల్రెడీ ఉంది, తమిళనాడు, తెలంగాణకి ఎక్స్టెన్షన్ చేయబోతున్నారని 2023లో ఒక ఆర్టికల్ ఉందంటే అర్థం ఫాక్స్కాన్ ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది, ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది. మళ్ళీ దాంతో మీరు అలా అధికారులను పిలిచి మాట్లాడి ట్విట్టర్లో పోస్ట్ చేసి అయ్యో చూసే వాళ్ళకి పిల్లల మొత్తానికి అమ్మో ఇన్ని కంపెనీలు వచ్చేస్తున్నాయి, అన్ని కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తున్నాయి అంటే మీరు ఎందుకు ఎగ్జిస్టింగ్ కంపెనీస్తో మీరు మాట్లాడుతున్నారు, కొత్త కంపెనీలు రావట్లేదా? మీరు చెప్పింది ఎగ్జిస్టింగ్ కంపెనీలు మీతో మా మాట్లాడి మేము ట్విట్టర్లో పోస్ట్ చేస్తామని అది కాదు కదా చెప్పింది, మీరు చెప్పింది కొత్త కంపెనీలు వస్తూ ఉన్నారు, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకేది అర్థం కాదు. సరే, ఇది ఫాక్స్కాన్ ఆల్రెడీ ఉంది. ఇక నాలుగోది టాటా, మళ్ళీ ఇంకొక వీడియో ఇంకొక ఫోటో పెట్టారు లోకేష్ గారు. అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వీఆర్ గ్లాడ్ టు మీట్ టీసీఎస్ అథారిటీస్ అని పెట్టారు.
2023లో టీసీఎస్ డెలాయిట్ అనుకుంటా, వాట్ ఈస్ దట్ కంపెనీ నేమ్, డెలాయిట్ కరెక్టా, టీసీఎస్ డెలాయిట్ తోటి ఆల్రెడీ 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేసింది, వాళ్ళు ఎన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాగ వస్తారు, వాళ్ళతో మళ్ళీ మీరు మీటింగ్ పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేసి ఏంటి, వాట్ ఈస్ హ్యాపీ, వాట్ ఈస్ ద యూస్ అంటే, మీరు దాని అర్థం ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీలతోటి జగన్ గారితో మాట్లాడిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తా ఉన్న కంపెనీలతో మీరు మాట్లాడుతున్నారంటే మీకు కొత్త కంపెనీలు రావట్లేదు అని అర్థం, సింపుల్గా అంతే. కొత్త కంపెనీలు రావట్లేదు కాబట్టి మీరు ఫోటోలు పెట్టి మసిగూసి మారేట్గా చేయడానికి, పిల్లల్ని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి, ఒమో చాలా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, చాలా కంపెనీలు వచ్చేస్తున్నాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఆల్రెడీ ఉన్న కంపెనీలు పెట్టి రైట్ తీసుకొస్తే మంచిదే, ఎక్స్పాన్షన్ చేస్తే మంచిదే, ఉద్యోగాలు ఇస్తే మంచిదే, దాన్ని వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్, బట్ దీనికంటే కూడా బెటర్ కంపెనీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, చెప్పండి ఇది ఆల్రెడీ ఉన్నవి మేము అడిషనల్గా ట్రై చేస్తున్నామని, ఇదేదో కొత్త కంపెనీ తీసుకొస్తున్నట్టుగా, ఇది ఒక జనరల్గా ఎలక్షన్స్ అప్పుడు మాయ చేస్తారు, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది మాయ, ఇప్పుడు మీకు చేయాల్సిన అవసరం ఏముంది, ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా 5 సంవత్సరాలు మీరే కదా, ఇప్పుడన్నా కొంచెం ఫెయిర్గా ప్రజలకి మా రియాలిటీ చెప్పండి అని నా ఉద్దేశం. ఇంకొకటి ఇది డిఆర్ నాస్కామ్ మెంబర్స్ అని అక్కడ కర్ణాటకలో మీ లోకల్ ఉద్యోగం అంటే దుబాయ్ అన్నారు కర్ణాటక వాళ్ళు, మాకు ఏ పని పర్లేదు మా దగ్గరికి రండి అని చెప్పి అప్పుడు ఒక ఆఫర్ ఇచ్చాడు లోకేష్ గారు, అదొకటి ఆయన పెట్టిన ట్వీట్. సరే వాళ్ళు రాలేదులేండి, వాళ్ళు ఏదో సెటిల్ చేసుకున్నారు కర్ణాటకలో. బీపీసీఎల్ ఒకటి, అది వచ్చింది ఎప్పుడో వచ్చింది అది, ఎందుకంటే అది కంపల్సరీగా వచ్చింది బీపీసీఎల్, ఎందుకంటే ఇట్ ఈస్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అంత కంపల్సరీగా ఇవ్వాల్సింది అది. సరే అది కూడా ఇది వీలేదో తెస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసిన ఈ కంపెనీస్ కానీ, టీసీఎస్ కానీ, ఫాక్స్ కాన్ కానీ, బీపీసీఎల్ కానీ రైట్, టీసీఎస్ డెలాయిట్ ఇవన్నీ, హెచ్బీసీఎల్ ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీసే, ఆల్రెడీ అయిపోయినవి, ఆపరేషన్స్ ఉన్నవే, వాళ్ళ అథారిటీ వాళ్ళ మేనేజర్లతో పిలిచి, అది కూడా ఇండియన్ మేనేజర్లతో పిలిచి వాళ్ళతో మీరు ఫోటోలు తీసుకొని ట్విట్టర్లో నెడితే కంపెనీలు వస్తున్నానని తీసుకొస్తున్నామని చెప్పి క్రియేట్ చేయడానికి ప్రయత్నమా. లోకేష్ గారికి ఇంకొక అంటే నా సలహా ఏంటంటే, ఐ హోప్ లోకేష్ గారికి ఒక ఆయన వెల్ఫేర్ కోరుకున్నవాడిగా ఒక సలహా ఇస్తున్నాను లోకేష్ గారికి, ఏంటంటే ట్విట్టర్ మొత్తం చూశాను నిన్న, ట్విట్టర్లో సామాన్య కార్యకర్తలకు కూడా వాళ్ళకి అభిప్రాయాలకి రిప్లై ఇస్తున్నాడు, ఇట్స్ వండర్ఫుల్ థింగ్, నిజంగా వండర్ఫుల్ థింగ్, లోకేష్ గారు మంచి పని చేస్తున్నారు, ఏమని సామాన్య కార్యకర్తలు కూడా ఏమైనా అభిప్రాయాలు అని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్వీట్ చేస్తే దానికి రెస్పాండ్ అవుతున్నారు, అక్కడ ఆయన డిగ్నిటీ పెరిగేది. కానీ కొన్ని పోస్టులు పెట్టి ఫేక్ జగన్ అని పెడతానంటే ఆయన డిగ్నిటీని నేల మీద పడేసిద్ది అది. అంటే ఏం చేస్తున్నారంటే లోకేష్ గారు ఫేక్ జగన్ అని చెప్పి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎగ్జాంపుల్ ఏదో కర్ణాటకకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని ఎవరో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఫేక్ క్రియేట్ చేశారట, ఫేక్ క్రియేట్ చేశారట, దాన్ని అది ఎవరు క్రియేట్ చేశారు, అది దాన్ని లోకేష్ గారు రీట్వీట్ చేసి ఫేక్ జగన్ అని చెప్పి ట్వీటింగ్ కొడుతున్నాడు, అది ఎవరు చేశారు, జగన్ చేశాడా, ఫేక్ జగన్ అని పెడితే జగన్ చేశాడా, జగన్ అఫీషియల్ ట్విట్టర్లో అది పోస్ట్ చేశాడు జగన్ గారు రైట్, ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు దాన్ని, ఆయన రీట్వీట్ చేసే అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, అవి ఎవడో సాధారణ కార్యకర్తలు పోస్ట్ చేసిన దాన్ని రీట్వీట్ చేసి ఫేక్ జగన్ అంటే నీ స్థాయిని తగ్గించుకుంటున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్ చేసిన దానికి నువ్వు దానికి రిప్లై ఇస్తే నీ స్థాయి జగన్ స్థాయి అని అనుకుంటారు. సోషల్ మీడియాలో ఎవడో తిప్పితే అది అసలు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తున్నారేమో అది, లేదంటే వైఎస్ఆర్సీపీఎల్లో ఎవరో చిన్నపిల్లలు ఎవరో చేస్తున్నారేమో, అంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎవడో చేస్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ ట్విట్టర్ నుంచి వచ్చిన దానికి మాత్రమే ఆయన రిప్లై ఇస్తే ఆయన స్థాయిని పెంచుకున్నట్టు, డిగ్నిటీని కాపాడుకున్నట్టు. సరే లేదు, మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి వచ్చింది అనుకోండి, ఈ రెండింటికి రిప్లై ఇస్తే ఓకే అఫీషియల్ ట్విట్టర్ వైఎస్ఆర్సీపీ, లేదంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ గారు, లేదంటే భారతీ గారు ఆమె ఉండరులేండి, ఒకవేళ భారతీ గారు ఇంకా ఆ తర్వాత ఏ ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళకి రిప్లై ఇచ్చినా పర్లేదు, కానీ ప్రతి పోస్ట్ను రీడ్ తిరిగి తీసి ఫేక్ జగన్ అని చెప్తే మరీ చిన్న
మరి చిన్నపిల్లల పోస్టులు కూడా రీట్వీట్లు చేసి ఫేక్ జగన్ అని పెడితే నీ స్థాయిని తగ్గించుకున్నట్టే కదా. ఐ హోప్ లోకేష్ గారు నేనేం చెప్తున్నా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఇప్పుడు నేను పెట్టానుకో, నాకు రిప్లై ఇవ్వకూడదు. ఆయన ఆయన స్థాయి ఏంటి? నా స్థాయి నాకంటే చిన్నోడు అయి ఉండొచ్చు, వయసులో చిన్నోడు అయి ఉండొచ్చు, బట్ ఈ స్టేచర్ ఈజ్ మోర్ బిగర్ దాన్ మీ, రైట్? నేను కామన్ మ్యాన్ని, ఈజ్ మినిస్టరు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే ముఖ్యమంత్రి. ఒకవేళ భవిష్యత్తులో అతనికి అవకాశం ఉంటే యూ షుడ్ నాట్ రిప్లై టు మై ట్వీట్. నాలాంటి ట్వీట్ కాదు, చిన్న చిన్న కార్యకర్తల ట్వీట్లు కూడా రిప్లై చేసి మళ్ళీ దాని మీద ఫేక్ జగన్ అని కొడుతున్నాడు చిన్నపిల్లోళ్ళగా. లోకేష్ గారు, లోకేష్ గారు చూసుకోండి, మీ యొక్క డిగ్నిటీని తగ్గించిద్ది, మీ స్థాయిని తగ్గించిది. ఒక సలహా, ఒక మీ క్షేమం కోరుకొని చెప్తున్నాను. ముఖ్యంగా ఎట్లాంటి ట్వీట్లు చేస్తున్నాడంటే మరీ దారుణంగా కల్కి సినిమా రివ్యూ కూడా రాశాడు. రేపు పొద్దున ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి కల్కి సినిమా రివ్యూ రాస్తాను, అందరూ చూసింటారు కదా కల్కి సినిమాని. ఈయన ఒకడే ఎక్సైట్ అయ్యాడు, ఓకే, ఎక్సైట్ అయ్యి కల్కి సినిమా రివ్యూ రాశాడు. సరే, ఏదో ప్రభాస్కి ట్వీట్ చేస్తే రాసి ఉంటాడు. మహానీజ్ వంశీ బర్త్డే పోస్ట్ చేశాడు. ఓకే, అంటే నేనేం చెప్తానంటే ఒక పార్టీ అధ్యక్షుడు కుమారుడిగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెక్స్ట్ ఈయనే కదా, ప్రస్తుతానికి ఈయనే కదా, తర్వాత జూనియర్ ఎంటర్ వస్తాడో రాడో తెలీదు, ప్రస్తుతానికి ఇది ఈయనే కదా. అంటే జగన్ రేపొద్దున డీ కొనబోయేది ఈయనే కదా, 2029 లేకపోతే 34 జగన్కి డీకొనేది లోకేష్ గారే. నీ స్థాయిని ఆ స్థాయిలోనే ఉంచాలి, జగన్ చేసే ట్వీట్లకు రిప్లై ఇవ్వాలి. జగన్ అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన దానికి ట్వీట్ చేశాడు, దానికి నువ్వు రిప్లై ఇస్తే పోయేది. జగన్మోహన్ రెడ్డి గారు అవి స్కీముల గురించి ఒక ట్వీట్ చేశారు, రైతుల గురించి ట్వీట్ చేశారు, దానికి నువ్వు రిప్లై ఇస్తే నీ నీ స్టేచర్ ఉండి తెలిసిపోయేది. ఏ పిల్లపిల్లలకి మొత్తం ట్వీట్ చేసి ఫేక్ జగన్ అని, ఫేక్ జగన్ అని జగన్ మీద కొడుతుంటే దట్ ఇట్ డజంట్ లుక్ గుడ్. ఇంకొక ట్వీట్ కూడా ఏం చేశాడంటే అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజల యొక్క ఆకలి తీరింది, అది పేద ప్రజల యొక్క ఆకలిని తీసేసిందని ఏదో పోసేశాడు లోకేష్ గారు. మీరెక్కడ పట్టణాల్లో, ఏలూరులో, నిమ్మకూరులో, ఐ మీన్ ఒంగోలు, కడప, గుంటూరులో అన్నా క్యాంటీన్లు పెట్టుకొని పేదోడ ఆకలి తీర్చారా? మీరు నిజంగా పేదల ఆకలి తీర్చాలంటే పుయ్య దళిత కాలనీలో పెట్టండి అన్నా క్యాంటీన్లు, ఎస్సీ కాలనీలో పెట్టండి అండి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ కాలనీలో పాపం వాళ్ళు రోజు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు, నువ్వు 5 రూపాయలకు భోజనం పెడితే మొత్తం వచ్చి తింటారు అక్కడ. అక్కడ పెట్టు నువ్వు అన్నా క్యాంటీన్, నువ్వు పేదవాడు ఆకలి తీర్చాలంటే దళిత కాలనీలో పెట్టు, ఆ గ్రామీణ ప్రాంతాల్లో మాలపల్లెలోనే మాదిపల్లెలోనే పెట్టు, లేదంటే ఎస్టీ కాలనీలో పెట్టు, లేదంటే బీసీల కాలనీలో పెట్టు, ఆ వడ్రుకులస్తుల దగ్గరనో లేదంటే అక్కడ పెట్టు. సరే, కొంతమంది రెడ్డి కమ్మాలు కూడా పేదలు ఉన్నారు, ఆ కాలనీలో పెట్టు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎక్కడ ఉంటారు అక్కడ నువ్వు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు తీర్చేసాము, పేదల యొక్క ఆకలిని తీరుస్తున్నావు అంటే వాల్యూ ఉంది. మీరు గుంటూరు, విశాఖపట్నంలో పెట్టుకొని మీరు పెట్టి 5 రూపాయల కోసం, ఇప్పుడు మా గ్రామం ఉంది, మా గ్రామంలో నెక్స్ట్ నియరెస్ట్ అన్నా క్యాంటీన్ ఏ ఒంగోలో గుంటూరో ఉందనుకోండి, అక్కడ పోయి రావాలంటే 500 రూపాయలు ఛార్జ్. నువ్వు పెట్టి 5 రూపాయల భోజనం కోసం పల్లెటూరు నుంచి గుంటూరు వెళ్ళి భోజనం చేసి రావాలా? ఇదే మీరు చేసిన అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ రన్ అన్నా క్యాంటీన్స్, ప్లీజ్ పుట్ అన్నా క్యాంటీన్స్ ఇన్ విలేజెస్, ఎస్పెషల్లీ దళిత కాలనీస్, స్లమ్ ఏరియాస్ వేర్ పూర్ పీపుల్ రియల్లీ లీవ్స్ దేర్, అక్కడ పెట్టండి మీరు భోజనం, అప్పుడు ఆకలి తీర్చిన వాళ్ళు అని చెప్పి మీకు సెల్యూట్ చేస్తారు. మీకు ఇలా కాదు, ఇలా పట్టణాల్లో మీ కార్యకర్తలు పెట్టుకునేది కాదు. ఓకే, థ్యాంక్ యూ.